ఎప్పుడైతే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో అదే టైంలో ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటును తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వ్యతిరేకించడం మొదలుపెట్టిందో వైసీపీలో ఉన్న టీడీపీ కేడరు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అనే సంకేతాలు చాలా క్లియర్గా కనిపించాయి. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఒక తీర్మానం చేసి వాళ్ళని స్వాగతించడం, ఆ నిర్ణయాన్ని స్వాగతించడం ఇవన్నీ మనం చూసాం. అదే తీర్మానం కాపి చంద్రబాబు గారు కూడా పంపించారు. అయితే ఏదో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఒకరిద్దరు పైకి మాట్లాడుతున్నా సరే తమ ప్రాంత అభివృద్ధిని, తమ ప్రాంత ప్రయోజనాలని ఎవరూ కాదని అనరు. అంటే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని వైసీపీ క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎంతైనా రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయంగా ఆలోచనలు చేయాలి, తప్పదు. ఈ నేపథ్యంలోనే బాబు వైఖరి వల్ల ఎవరైతే అగమ్య గోచరంగా మారారో వాళ్ళని ప్రధానంగా లక్ష్యంగా చేసుకోవడం, విశాఖలో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ వల్ల ఏ రాజకీయ నాయకుడికి, తెలుగుదేశం పార్టీ చెందిన రాజకీయ నాయకుడికి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అలాంటి వాళ్ళు కొంచెం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రచార నేపథ్యంలోనే వాళ్లను దగ్గరికి తీసుకునేందుకు సిద్ధమవుతుంది వైసీపీ అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే ఎందుకు తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల ముందు కనుక వైసీపీలోకి వాళ్ళందరినీ తిప్పుకుంటే కనుక వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల ముందు నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అందుకే వైసీపీలోకి లాక్కోవాలని చూస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వంశీ, మద్దాలగిరి ఇలాంటి వాళ్ళు సపోర్టర్స్గా ఉండి ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి ఇదే విధంగా వైజాగ్ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా తీసుకుంటే కార్పొరేషన్ చాలా సులువుగా కైవసం చేసుకోవచ్చు అనేది వైసీపీ ప్లాన్గా తెలుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అలాగే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారు, వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబుల మద్దతు కూడగట్టుకునేందుకు వైసీపీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలే చేస్తుందని చెప్పుకోవచ్చు. నగరంలో వీరికి పార్టీతో సంబంధం లేకుండా అదే టైంలో ప్రజల నుంచి బలం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీరిని పార్టీలోకి తీసుకొస్తే చాలా లాభంగా ఉంటుంది అని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు గనక వైజాగ్ టీడీపీలో ఎలాంటి కుదుపులు చోటు చేసుకుంటాయి, ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులు గనక వర్కౌట్ అయితే శాంతం విశాఖలో, ప్రధానంగా విశాఖ సిటీలో టీడీపీ ఖాళీ అయిపోద్దా, అక్కడ కూడా అడ్రస్ గల్లంత అవుతుందా, ఖచ్చితంగా అదే జరుగుద్ది అంటున్నారు వైసీపీ శ్రేణులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.